హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెదర్లాండ్స్ లో తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండి. కాకపోతే ఏంటంటే, పిల్లలు స్కూల్స్ కోసం కొంచెం తిరుగుతున్నాం అనమాట. ఆ బిజీగా ఉన్నాం అందుకోసం అని చెప్పేసి నిన్న ఒక స్కూల్ చూసి వచ్చామండి. బాగుంది, చాలా బాగుంది. తర్వాత ఈ రోజు కూడా ఒక స్కూల్ అపాయింట్మెంట్ ఉందనమాట, ఈ రోజు కూడా వెళ్తాం. మెయిన్ ఏంటంటే, మాకు పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేస్తే కొంచెం నాకు టైం దొరుకుతుంది. మెయిన్ నాకు టైం అనే దానికంటే ముందు పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కొత్త ప్లేస్లో ఇంట్లోనే ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంది కదా. అప్పటికీ పాపం వాళ్ళని ఎంగేజ్ చేస్తూనే ఉన్నాము. అయినా సరే వాళ్ళు ఏంటంటే, స్కూల్కి వెళ్ళారు అంటే నలుగురు పిల్లల్ని చూసారంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. అందుకోసమని మెయిన్ వాళ్ళు స్కూల్ అయిపోతే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను అనమాట. ఒకటి రెండు రోజుల్లో స్కూల్ డిసైడ్ అయిపోతామండి. ఇంకా అప్పుడు ఇంకా అంటే స్కూల్ పని అయిపోతుంది మెయిన్గా. ఇంకా ఏంటి అంటే, బటర్తో నెయ్యి చేద్దాం అనుకుంటున్నానండి. ఎంత అయినా సరే మన నెయ్యే కదా. నెయ్యి లేకపోతే మనకి కొంచెం బిర్యానీస్ స్వీట్స్ చేసుకోవాలంటే అవ్వదు కదా. అంటే బటర్ వేస్ట్ చేసినా సరే బటర్ టేస్ట్ వేరు, నెయ్యి టేస్ట్ వేరు అనమాట. అందుకని ఇంకా పిల్లలకి కొంచెం పప్పులో వాటిలో వేయడానికి కూడా నెయ్యి ఉండాలి కదా. అందుకోసం అని చెప్పేసి బటర్ తీసుకొచ్చాను. దాంతో నెయ్యి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నెయ్యి చాలా బాగా వచ్చిందనుకోండి, ఆ రెసిపీని మీతో షేర్ చేస్తాను. ఇంకా మేము వచ్చి 1 మంత్ అయిపోయిందండి. ఈ 1 మంత్లో కొంచెం ఇక్కడంతా బాగానే ఉంది. కాకపోతే ఎంత ఇదంతా బాగున్నా సరే మా ఇండియా మాత్రం బాగా మిస్ అవుతున్నాం అనమాట. ఎంతైనా సరే మన ఇండియాయేనండి. అక్కడ ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడా ఉండదు. అక్కడ ఉంటే ఏంటి అంటే మన సొంత ఊర్లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఉంటే ఏంటంటే మనం ఎంత కాదనుకున్నా ఇది మన సొంత ఊరు కాదు కదా అని చెప్పేసి మనకి అనుక్షణం గుర్తొస్తూనే ఉంటుందన్నమాట. ఓకే, ఈ మిస్సింగ్ ఫీలింగ్ ఎంతున్నా అంత త్వరగా అయితే రావడం అవ్వదు కదండి. చూద్దాం, ఇంకా వీడియోని కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. ఈ ఇంట్లో నాకు నచ్చే ప్లేస్ ఏంటి అంటే విండో దగ్గర కూర్చొని కాఫీ తాగడం అని చెప్పాను కదండి. మా పిల్లలకి ఇష్టమైన ప్లేస్ ఏంటో తెలుసా? ఈ మెట్లు అన్నమాట. ఈ మెట్ల మీద చాలా టైం స్పెండ్ చేస్తారండి. ఇద్దరు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, ఏవేవో స్టోరీస్ చెప్పుకుంటారు. వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటుందండి. అసలు 10 నిమిషాలు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండరన్నమాట. అసలు కంటిన్యూస్గా నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు. ఇద్దరు ఒకే దగ్గర ఉంటారండి. వీళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ కూడా తక్కువ, 1 ఇయర్ 5 మంత్స్ అనమాట. అందువలన చక్కగా ఫ్రెండ్స్ లానే ఉంటారండి. నిజంగా ఇద్దరు ఒకే ఏజ్ అంటే ఇంచుమించు ఒకే ఏజ్లో ఉన్న పిల్లలతో మనకి ఏంటి అంటే చాలా హ్యాపీగా ఆడుకుంటారనమాట. వాళ్ళు ఎప్పుడూ లోన్లీగా ఫీల్ అవ్వరు. అసలు వీళ్ళు ఆడుకోవడం చూస్తే ఇదంతా చెప్పాలనిపించింది. యాక్చువల్లీ మాకు ఈరోజు మధ్యాహ్నం స్కూల్కి అపాయింట్మెంట్ ఉందని చెప్పాను కదండి, మేము వెళ్ళాం అనమాట. ఇదే స్కూల్ లోపల వీడియో ఏం తీయలేదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న స్కూల్ ఏంటంటే అది నిన్న అపాయింట్మెంట్ తీసుకున్న స్కూల్. 2 స్కూల్స్ బాగానే ఉన్నాయండి. ఈ 2 స్కూల్స్లో మేము డిసైడ్ చేసుకోవాలి. ఇంకా స్కూల్ అపాయింట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇదేంటి ఓపెన్ చేస్తున్నాను అంటే మేము క్లోత్ స్టాండ్ అడిగాం అనమాట మా ఏజెంట్కి. మేము ఈ హౌస్ని విత్ ఫర్నిచర్తో తీసుకున్నాం అనమాట. అందుకని ఇంట్లో బట్టలు ఎండేసుకోవడానికి స్టాండ్ లేదు. అందుకని ఏజెంట్ని అడిగితే ఈరోజు పంపించాడనమాట. అదే ఓపెన్ చేసి చూస్తున్నాను. బాగుంది స్టాండ్. యాక్చువల్లీ ఏంటి అంటే ఎంత డ్రయర్లో వేసినా ఇంకొకసారి స్టాండ్లో వేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందుకని ఈ స్టాండ్ అడిగాం అనమాట. తర్వాత ఇక్కడ నెయ్యి చేయడం కోసం అని చెప్పేసి ఈ బటర్ తీసి పెట్టాను. ఈ బటర్ని నేను మార్నింగే బయట తీసి పెట్టేశానండి. 250 గ్రామ్స్వి నేను 2 బ్లాక్స్ తీసుకున్నా అండి. 2 రూమ్ టెంపరేచర్కి రానిచ్చాను. ఇలా 2 రూమ్ టెంపరేచర్లో ఉంటే ఏంటి అంటే బటర్ అంతా కరిగేటప్పుడు ఈక్వల్గా మెల్ట్ అవుతాయన్నమాట. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బటర్ని పెట్టేశాను. ఈ బటర్ నెమ్మదిగా కరుగుతుందన్నమాట. నేను లో ఫ్లేమ్లోనే పెట్టానండి. మంచిగా ఇలా మెల్ట్ అయ్యి బాగా బాయిల్ అయితే మంచి నెయ్యి వస్తుందన్నమాట, ప్యూర్గా ఉన్న నెయ్యి. ఈ నెయ్యి మనం బయట నుంచి కూడా కొనుక్కోవచ్చు, కానీ మన చేతులతో చేసుకున్న నెయ్యి టేస్ట్ మాత్రం రాదండి. ఇలా నెయ్యి మంచిగా కరుగుతున్నప్పుడు కూడా కొంచెం పుల్లవాసన వస్తుందన్నమాట. ఈ కొంచెం ఆ పుల్లవాసన పోయిన తర్వాత మంచి సువాసన రావడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మన నెయ్యి ఫామ్ అవుతున్నట్టు. ఇప్పుడు నెయ్యి ఫామ్ అవడం స్టార్ట్ అయిందనమాట. నిజంగా ఎంత మంచి వాసన వస్తుందండి ఇల్లంతా. ఇలా కొంచెం వైట్గా పైన అంతా తేరింది కదండి, అదంతా కొంచెం బ్రౌన్గా అవ్వడం స్టార్ట్ అయినప్పుడు
కొంచెం మెంతులు తీసుకొని అందులో వేయాలన్నమాట. మెంతులు వేయడం వల్ల ఏంటంటే నెయ్యి చాలా మంచి సువాసన వస్తుంది. ఒక 15 నుంచి 20 మెంతి గింజలు ఉంటాయండి నేను తీసుకున్నాను. కొంతమంది కరివేపాకు మెంతులు కూడా వేస్తారు. మా అమ్మ అయితే కరివేపాకు వేసేది, తర్వాత తమలపాకు కూడా కొంతమంది వేస్తారండి. నా దగ్గర ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రెష్గా లేదన్నమాట, అందుకని కరివేపాకు వేయలేదు. చూసారు కదా, ఇలా కొంచెం బ్రౌన్ అవడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా మెంతులు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఏం వేగక్కర్లేదండి, వెంటనే మనం ఒక 2 మినిట్స్లోనే ఆపేయచ్చు. కొంచెం చల్లారిన తర్వాత, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగ దగ్గరగా ఉన్న చన్నీ తీసుకొని ఇలా నెయ్యినంతా వడపోసుకోవాలి. ఇలాంటి గ్లాస్ బాటిల్లో వేసుకొని, నేనైతే నెయ్యిని ఎప్పుడూ ఫ్రిడ్జ్లోనే ఉంచుతా అండి, ఎందుకంటే నేను ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటే నాకు ఇష్టం అన్నమాట. అంటే అప్పుడే కాచిన నెయ్యి ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఆ ఫ్రెష్ మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడూ అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అదే నెయ్యి మనం బయట ఉంచేసామంటే కొంచెం స్మెల్ తేడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అందుకు ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడే కాచిన నెయ్యి ఎంత మంచి సువాసన వస్తుందో అలాగే వస్తుందన్నమాట. ఆ బాటిల్లో వేయగా ఇంకా ఇంత నెయ్యి నాకు ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. చల్లగా అయిన తర్వాత నెయ్యి చూసారా ఎంత బాగుందో. అప్పుడే కాచిన నెయ్యి ఉంటే గోంగూరతో అన్నం తినకుండా ఎవరైనా ఉంటారా అండి? అందులో ఇండియా నుంచి దూరంగా ఉండేవాళ్ళైతే నిజంగా అమృతంలా ఉంటుందన్నమాట ఈ కాంబినేషన్. ఈ టేస్ట్ మా పిల్లలకి పెడతాను చూడండి ఎంత బాగా తిన్నారో. యాక్చువల్లీ ఏంటంటే పికిల్స్ అంత ఇష్టంగా తినరండి, అందులో నెయ్యి వేయడం వలన అందులోని అప్పుడే కాచిన నెయ్యి ఏమో ఆ స్మెల్కి నిజంగా హ్యాపీగా తిన్నారు. నేను ఒకే ముద్ద టేస్ట్ చేయించిన తర్వాత నేను వీడియోని క్లోజ్ చేసేస్తే వాళ్ళు తిన్నారు అంటే మీరు నమ్మరు కదండి. అందుకోసం అని చెప్పేసి, వాళ్ళు తిన్నారని ప్రూఫ్ చూపించడం కోసం అని చెప్పేసి ఈ వీడియోని ప్రొలాంగ్ చేస్తున్నాను. ఎంత పచ్చళ్ళు నచ్చకుండా ఉన్న పిల్లలైనా సరే ఇంత కమ్మటి నెయ్యి ఉంటే డెఫినెట్గా తింటారండి. వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోతే మంచి మంచిగా లంచ్ బాక్స్ ఐడియాస్ కూడా నేను చూపిస్తానండి. ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నెదర్లాండ్స్లో స్కూలింగ్ గురించి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెదర్లాండ్స్లో మేము కొత్తగా వచ్చాం కనుక చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలన్నమాట. నేను తెలుసుకున్న ప్రతి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.